ప్రైజ్ ద లార్డ్. ఆరోగ్యమైన ఆత్మీయ జీవితానికి మూడు అద్భుతమైన సూత్రాలు. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇవి రోజు మనం నిత్యం చేసే పనులు. నడవడం, నిల్చోవడం, కూర్చోవడం. మరి ఎక్కడ నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలవాలి అనేది ఇప్పుడు చెప్తాను. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడిచినప్పుడు మన పరిస్థితి భయంకరంగా ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు దుష్టుల ఆలోచన నడిచాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అంతేకాదు, పాపుల మార్గాన నిలవద్దు. దావీదు అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప ప్రార్థనా పరుడు, అంత గొప్ప దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, కానీ పాప అంచులు నిలిచినప్పుడు ఆయన జీవితం పతనమైంది. మరి ఎలా? నీవు ఇవాళ చేయాల్సిన పనులు, నీ ఆరోగ్యమైన ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉండాలంటే నువ్వు ఇదిగో ఎక్కడ నిల్చోవాలో చెప్తాను, నువ్వు ఇదిగో దేవుని దగ్గర నిల్చోవాలి, ఎక్కడ నడవాలో చెప్తాను, నువ్వు దేవునితో నడవాలి, ఎక్కడ కూర్చోవాలి, మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టు కూర్చో. నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి.